కరోనా విజృంభణతో అనంతపురం జిల్లా చీనీ తోటల రైతులు నష్టాలు చవిచూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా 30 నుండి 40 వేల రూపాయలు టన్ను పలికే చీనీ కాయలు ఏడాది ఎండాకాలం సీజన్ మొదలయ్యే తరుణంలో ఏప్రిల్ మే జూన్ నెలల్లో లాక్డౌన్ కారణంగా చీనీ రైతులు ఆశించిన మేర అమ్మకాలు చేసుకోలేకపోయారు. ప్రతి ఏటా టన్ను చీనీ ధర 40 వేల రూపాయలు పలికిందని, అయితే ఈ ఏడాది ఎండాకాలంలో కేవలం టన్ను 6000 నుండి 8000 రూపాయలకే విక్రయించాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో అతిపెద్ద మార్కెట్ అయిన అనంత మార్కెట్ యార్డ్ ద్వారా దేశమంతా ఎగుమతులు జరిగే తరుణంలో కరోనా మహమ్మారితో వ్యాపారులు ఎగుమతులు చేయలేకపోయినట్లు ప్రత్యక్షంగా కనబడుతోంది. సార్ చెప్పండి, ఈసారి చీనీ పంట ఎట్లుంది? 15 నుంచి 19 వరకు పోతున్నాయి. 14-15 నుంచి 19 వేల వరకు పోతున్నాయి. కరోనాకి రాకముందు ఎంత? రాకముందు గైరంగాలన్నమాట. ఇది సీజను, అది ఎండకార కాయలు. అవి వేరు ఇవి వేరు. ఆ పంట అయిపోయింది లేదు. ఆ పంట 40 వేల వరకు పోయింది లాస్ట్ మూమెంట్లో. ఈ పంట వచ్చేసి సీజన్ కాయలు వచ్చేసి 14-15 నుంచి 19 వేల వరకు పోతున్నాయి. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్న ఈ మార్కెటే, జిల్లా కేంద్రంలో ఉన్న ఈ మార్కెటే పెద్ద మార్కెట్ రాయలసీమకంతా. ఇప్పుడు ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి చీనీ కాయలు వచ్చేస్తున్నాయి? డోను, ఐజా, ఇక్కడ పులివెందుల, కడప, పామూరు, కనిగిరి, ఆ ఏరియాల నుంచి వస్తాయి. ఇక్కడ మీరు ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? మేము ఢిల్లీ, కలకత్తా, బాంబే, జైపూర్, బనారస్, లక్నో, కాన్పూర్, ఇక్కడ యూపీలో అయినంత పోతుంది. కరోనా సీజన్ మొదలైన ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వం టన్ను చీనీ 10 వేల రూపాయలు చొప్పున కొంటామని హామీ ఇచ్చి కేవలం ఊరికొక తోట వద్ద మాత్రమే కొన్నారని, అదే సమయంలో మార్కెట్లో 6 రూపాయలకి అమ్ముకొని నష్టాలు పాలయ్యామని రైతులు వాపోయారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం చెప్పిన విధంగా జిల్లాలో ఉన్న చీనీ పంటను టన్ను ధర 10 వేలకు కొని ఉంటే ఆరుగాలం శ్రమించిన రైతుకు కనీసం పెట్టుబడులైనా దక్కేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఊరు మీదే? ఇప్పారు, కుడేరు మండలము. ఇప్పారు నాది. ఎన్ని ఎకరాలు మీరు? మేము 550 చెట్లు, 3-4 ఎకరాలు ఉంటుంది పెట్టినాను. ముందు కరాన్లోనే వేసుకొచ్చిన కాయలుడికి టన్ను వచ్చి 7 వేల రూపాయలు పోయినాయి. ఇడికి తోలుకొచ్చిన మళ్ళీ రైతులు వచ్చి గవర్నమెంట్ వచ్చి కొంటామని చెప్పి వచ్చిరి ఆడవు తోట ఆడవు తోట కొనుక్కుంటారు. 10 వేల రూపాయలతో సూట్ లేదని చెప్పి వచ్చిరి అడికి. ఓ రెండు ఆడవుటి ఊర్లో ఊరు కొట్టుకుంటారు. ఇంకొనుకు పారి ఇంక వచ్చిరి 10 వేల రూపాయలు. మేమంతా 6000-7000తో మేము కొంటున్నాం. వీటి ఈ రాలా ఆడ అమ్ముతున్నాం మేము ఏరోలకి. వాళ్ళు వచ్చి 10 వేలతో అని చెప్పి కొనిరి సూట్ లేకోకుండా. గవర్నమెంటే కొంటే ఒక ఆడ ఊరికో తోట తోట కొనిరి ఇంకొనుకు పారి. సరే, ఇప్పుడు మీ ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్ల ద్వారా ఎన్ని కాయలు, ఎన్ని టన్నుల కాయలు మీరు ఓడిపినారు ఈసారి? ఈసారి 550 చెట్లు ఉంటే 11 టన్నులు అయినాయి. పెద్ద పంట కూడా పెద్దకి రాలా ఈసారి. 11 టన్నులు అయిందా? 7 వేలతో పోయినాయి. మళ్ళీ మన కాయలు 13 వేలతో పోయినాయి నావి. అన్ని అయినా కూడా 100 రూపాయలు కూడా రాలే నాకు. 550 చెట్లు కూడా. ప్రభుత్వం నుంచి అంటే వ్యవసాయ అధికారుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఏమన్నా మీకు సలహాలు, సూచనలు ఇచ్చి ఏదన్నా సహాయం అందే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు సలహా సలహాలు అంటే గవర్నమెంట్ కొని ఏదన్నా సూటో గీటో ఏదో లేకుండా అట్లయితే ఏదైనా వాళ్ళు చేస్తే మిగులుతుంది, ఏదైనా అవుతుంది. కానీ మనము ఏం చేసే కాలా గవర్నమెంట్ అదే 10 వేలతో కొంటామని కొని మేమంతా వాళ్ళకి ఆశించినాము. వాళ్ళు కొనుక్కు పారి ఆ ఊరికి ఒక తోట కొన్నారు. ఊరిలో ఒక తోట కొనేది ఇంక కొనుక్కు పారి. అట్లా కొనింటే అప్పుడు బాగుంటుంది. వాళ్ళు సూట్ లేకోకుండా ఆడే 10 వేలతో. అప్పుడు ఈ మార్కెట్ 6000-7000 పోతుంది. 10 వేలతో అంటే మంచి మేలు అనుకున్నాము. ఊరికి ఒక తోట కొని కొనుక్కు పారి ఇంక మళ్ళీ వీటికి వచ్చి అమ్ముకుంటు మేము అంతా. ఇది రైతుల పరిస్థితి. ఈ ఏడాది కరోనా సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపుగా టన్ను 6000-7000 పోయిన పంటను ప్రభుత్వమే ముందుకొచ్చి 10 వేల రూపాయలతో కొంటామని చెప్పినారే కానీ అనంతపురం జిల్లాలో ఉన్న చీనీ తోటల్లో ఉన్న రైతులకు పూర్తి స్థాయిలో పంటలు కొనలేకపోయిందని, దానివల్ల అపారమైన నష్టాలు చవిచూస్తున్నామని, చీనీ పంటల రైతులకు ఎవరైతే ఉన్నారో వారిని ప్రభుత్వం మరోసారి పునరాలోచించి వారిని ఆదుకునే దిశగా అందుకు వ్యవసాయ అధికారులు కూడా సహకరించాలని రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ బండి సీనుతో వీడియో జర్నలిస్ట్ ప్రదీప్, అనంతపురం.